హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మై మార్నింగ్ రొటీన్. ఈరోజు నా డే మార్నింగ్ 4:45కి స్టార్ట్ అయిందండి. 4:45కి లేచిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటాను. దాని తర్వాత పనులు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పి ఒక 5 మినిట్స్ ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈరోజు వాషింగ్ క్లాస్ ఉన్నాయి కాబట్టి మిషన్ ఆన్ చేస్తున్నాను. ఎందుకంటే మిషన్ టైం పడుతుంది కదా, 1 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది. ఈ లోపల మిగిలిన పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే మిషన్ ఆన్ చేస్తున్నాను. అన్ని క్లాస్ అన్నీ వేసి వాషింగ్ లిక్విడ్ కంఫర్ట్ బాటిల్ పక్కన పెట్టుకున్నాను. నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ ఒకేసారి 5 లీటర్ క్యాన్ తీసుకుంటా అండి. దాంతో వంపటం కష్టమవుతుంది కదా, అందుకే ఎంప్టీ కంఫర్ట్ బాటిల్లో ఆ లిక్విడ్ పెట్టుకున్నాను. 2 కంఫర్ట్ బాటిల్ అని డౌట్ రావచ్చు, అందుకే చెప్తున్నా అండి. ఒక దానిలో వాషింగ్ లిక్విడ్ ఉంది, ఒక దానిలో కంఫర్ట్ ఉందండి. మెజర్మెంట్స్ అనేవి నేను రోజు వేస్తూనే ఉంటా కాబట్టి ఐడియా ప్రకారం వేస్తాను అనమాట బట్టల్ని బట్టి. ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుంటున్నాను, టైం సెట్ చేసుకుంటున్నాను అండి. మాది వాషింగ్ మిషన్ IFB 8 kg వాషింగ్ మిషన్ అండి. 3 డేస్కి ఒకసారి వేస్తాను నేను బట్టలు. మిషన్ ఆన్ చేసిన తర్వాత రిమైనింగ్ పనులన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి వరుసగా చేస్తుంటాను. ఫస్ట్ అయితే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటా అండి. ఎందుకంటే మనకి నిద్ర మత్తు అలా ఉంటుంది కదా, అసలే క్లైమేట్ కూల్గా ఉంది, మళ్ళీ వెళ్ళి పడుకున్నా పడుకుంటాము, లేజీగా అవుతాము. అందుకే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ ఇక్కడ నేను గుడ్ వైబ్స్ వాడుతున్నా అండి. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్, చూసారా ఇలా సర్క్యులర్ మోషన్లో ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏ ఫేస్ వాష్ వాడినా కూడా సర్క్యులర్ మోషన్లో చేసుకోండి, ఫేస్ గ్లో వస్తుంది దానివల్ల. నేనైతే ఇది 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నా అండి, నాకు బాగా నచ్చింది. రోజు ఇలానే ఫేస్ వాష్ చేసుకుంటాను, డైలీ 3 టైమ్స్ చేసుకుంటాను నేను ఫేస్ వాష్. చూసారా ఇలా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను, తర్వాత చూశాను చాలా క్లీన్గా నీట్గా అనిపిస్తుంది. మీకు మీరు నచ్చిన ఫేస్ వాష్తో మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ నిద్ర రావడానికి ఛాన్స్ ఉండదు. తర్వాత కిచెన్లోకి వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకోవడానికి కెటల్ని నీట్గా తుడుచుకుంటున్నాను. ఎంత మనం నీట్గా ఉన్నా కూడా నైట్ మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది. మళ్ళీ లేచిన తర్వాత ఒకసారి ఏది వాడినా కూడా కడగటమో మళ్ళీ తుడుచుకోవటమో చేసి వాడుకోవాలి, ఎందుకంటే డస్ట్ మనకు కనిపించదు కదా. ఇప్పుడు హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ హాట్ వాటరు వీక్లీ 1 టైప్ ఆఫ్ వాటర్ తాగుతా అనమాట. ఈ వీక్ వచ్చేసి లెమన్ అండ్ హనీతో తాగుతున్నాను. ఒక్కోసారి వాము జీలకర్ర వేసుకొని అవి బాగా హీట్ చేసుకొని తర్వాత వడగట్టుకొని అవి తాగుతా అనమాట. ఈ 2 కూడా హెల్త్కి మంచిగా ఉంటాయి, అండ్ డైట్ టిప్స్ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట. ఇంకా మార్నింగ్ ఎంటీ స్టమక్తో మనం ట్యాబ్లెట్ వేసుకునే పని లేదు, ఎంటీ స్టమక్తో ఇలా హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ లేకపోతే జీలకర్ర వాము వేసుకొని బాగా మరిగించిన తర్వాత వడగట్టి తాగాలి. దానివల్ల అయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పోతాయి. చూసారు కదా నా హాట్ వాటర్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హాట్ వాటర్ తాగుకుంటూ కర్రీ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఇంకా హౌస్ వైఫ్కి అంతకన్నా ఎక్కువ థాట్స్ ఏముంటాయండి ఎర్లీ మార్నింగ్, అవి ఆలోచించుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో ఏమన్నా బ్రేక్ఫాస్ట్కి బ్యాటర్స్ ఉంటే అవి తీసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే మనం తినే లోపల ఇవన్నీ కూల్ చల్లారి మంచిగా ఉంటాయి కదా, కూల్ తగ్గిపోయి అని చెప్పి బయట పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. ఈరోజు క్యారెట్ కర్రీ చేద్దాం అనుకున్నాను అండి, అందుకే వెజిటేబుల్స్ క్యారెట్ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చి మాప్ పెట్టుకుంటాను. రోజు మాప్ పెట్టనండి, డే బై డే 2 డేస్కి ఒకసారి అలా పెడతాను. నీట్గా ఇప్పుడు తుడుచుకోవాలి, ఇల్లు ఊడవటం అయిపోయిందనమాట. నెక్స్ట్ బయటకు వెళ్ళి చూశాను, బయట బాగా వర్షం పడిందండి, ఊడవటానికి రాలేదు, మొత్తం వాటర్ ఉన్నాయి. సో మాప్ పెట్టాను డైరెక్ట్గా మొత్తం తుడుచుకున్న తర్వాత. మాకు ఎక్కువ బయట ప్లేస్ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది, దానిలోనే తుడుచుకొని అలా నీట్గా ముగ్గు పెట్టుకుంటాను. ఇది సెల్ఫీ వీడియో అయ్యేసరికి మొత్తం లెఫ్ట్ హ్యాండ్లో వస్తుందండి, యాక్చువల్గా రైట్ హ్యాండ్ పర్సన్ నేను, మొత్తం లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది. నాకు కూడా చూడటానికి భలే అనిపించింది, అందుకే ఉంచా అనమాట. ఇలా ముగ్గు పెట్టుకుని తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది, కాకపోతే మాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా, తొక్కుతూ ఉన్నారు ఎందుకు
పసుపు కుంకుమ అని చెప్పేసి అని పెట్టలేదు. తర్వాత ఇంట్లోకి వచ్చి నైట్ క్లీన్ చేసిన డిష్ వాషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిషెస్ మొత్తం కూడా నీట్గా తుడుచుకొని ఎక్కడవక్కడ పెట్టుకుంటా అనమాట. వాటర్ ఉంటే మళ్ళీ మనం వేసిన పేపర్స్ అన్నీ కూడా పాడవుతూ ఉంటాయి. తర్వాత కర్రీకి క్యారెట్ కట్ చేస్తున్నాను. క్యారెట్ మొత్తం కట్ చేసి పీల్ ఆఫ్ చేసి పీసెస్గా కట్ చేసుకుంటా అనమాట. నెక్స్ట్ కొన్ని క్యారెట్సే ఉన్నాయి కదా, ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. ఆనియన్స్ అండ్ క్యారెట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం వెజిటేబుల్స్ వాష్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి యూజ్ చేసుకోండి. ఇంకా టైం ఉంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో వాష్ చేసుకోండి. దానివల్ల జెమ్స్ ఏమీ లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. అవి ఎక్కడ పండిస్తారో ఎలా వస్తాయో తెలియదు కదా, అందుకని ఇలా వాష్ చేసుకుంటే ఏదో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. మనకు వీలైనంత వరకు హైజీన్గా ఉండని ట్రై చేయాలి. తర్వాత ఇంకా కర్రీకి పోపు పెడుతున్నాను. పోపు వేసిన తర్వాత డైరెక్ట్గా క్యారెట్ ముక్కలు వేసాను అనమాట, ఎందుకంటే ఆనియన్స్ ఈజీగా మగ్గిపోతాయి, క్యారెట్ త్వరగా మగ్గదు కదా. అందుకే రెండు ఒకేసారి వేయలేదు, ఫస్ట్ క్యారెట్ వేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేయొచ్చు అని చెప్పి పక్కన పెట్టాను. తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి, అందుకే తన వరకు ఒక హాఫ్ గ్లాస్ రైస్ పెట్టేస్తున్నా అనమాట. ముందు బియ్యం నానబెట్టి వండితే చాలా బాగుంటుంది రైస్, అందుకే నానబెడుతున్నా అనమాట. ఒక హాఫ్ గ్లాస్ నీట్గా కడిగి ఒక 3-4 times కడుగుతా అండి. ఇప్పుడు దానికి సరిపోని వాటర్ పోసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను, కొంతసేపు నానిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు అని చెప్పి. మాది మా రైస్కి 1 glass రైస్కి 2 glasses వాటర్ సరిపోతాయి అన్నమాట, అందుకే 1/2 glass దానికి 1 glass పోసి కొంచెం ఎక్కువ పోస్తున్నాను. కొంచెం మెత్తగా తింటారు ఈయన, పలుకుగా ఉంటే తినరు, అందుకే అట్లా కొంచెం ఎక్కువ పోసాను అన్నమాట. ఇంకా అది రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయనండి, కొంచెం నానిన తర్వాత ఆన్ చేస్తాను. ఇంకా అలా పెడితే సగం పని కంప్లీట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. లంచ్ బాక్స్ ఒక్కటి ప్రిపేర్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒకటి తినేసి వెళ్తారులే, కానీ లంచ్కి మాత్రం టైం పడుతుంది కదా. ఏ ఇంట్లో అయినా కూడా మార్నింగ్ మనకి ఇదే కదా టెన్షన్. ఇప్పుడు క్యారెట్ అయితే సగం మగ్గిపోయి ఉందండి, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా దానిలో వేసేసి మొత్తం మిక్స్ చేసి మనం లిడ్ పెట్టుకుంటే ఇంకా ఆ వాటర్ వచ్చి వాటర్ ఫామ్ అయి మొత్తం మగ్గిపోతాయండి, నీట్గా కుక్ అవుతుంది. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తానండి నేను, మార్నింగ్ సపరేట్ నైట్ సపరేట్ చేస్తాను. నైట్ ఎక్కువ టిఫిన్సే తింటామండి, అందుకే మార్నింగ్ వరకు కర్రీ చేస్తున్నాను. ఇద్దరికే కదా, అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈయన లేచి జిమ్కి వెళ్ళారు. నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. చూసారా బెడ్ ఎంత గలీజ్గా ఉందో, ఇంకా నీట్గా అది ఫోల్డ్ చేసుకొని ఎక్కడెక్కడ పెడితే మనకి బెడ్రూమ్లోకి రాగానే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా బెడ్షీట్స్ లేవగానే తీయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ లోపల మిషన్ అయిపోయింది, ఇంకా బట్టలు తీసేసి బయట ఆరేయాలన్నమాట. ఈ లోపల కర్రీ ఒకసారి చూసుకొని కలుపుకొని వెళ్ళిన తర్వాత ఆరేయొచ్చు అని చెప్పి ఒకసారి కలిపి పక్కన పెట్టాను. తర్వాత వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బ్రీఫ్గా ఏం చూపించట్లేదండి, అందరికీ తెలిసిందే కదా. పల్లీలు కొనేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెడుతున్నాను. ఈ లోపల క్యారెట్ కర్రీ అయిపోయిందండి, దానిలో కారం ఉప్పు యాడ్ చేసి ఇంకా దించేయటమే అన్నమాట. కర్రీ పని అయిపోయింది, లంచ్ బాక్స్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా పల్లీలు మిక్సీలో వేసానండి, చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు చేసుకొని ఆ చట్నీలో యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా చట్నీ అయిపోయింది, నెక్స్ట్ తినే ముందు ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. బాగా కూల్గా ఉంది కదా క్లైమేట్, చేసి పెడితే చల్లగా అయిపోతుంది తినలేము అని చెప్పి ముందు ఇవైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు పట్టిన గిన్నెలన్నీ కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పాలు తీసి బయట పెట్టుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అండి. కాఫీ కానీ టీ కానీ అడిగితే రెగ్యులర్గా ఏమి తాగము, ఒక్కో టైంలో తాగాలి అనిపించినప్పుడు తాగుతాం కదా, అందుకే ముందు తీసైతే పక్కన పెట్టుకుంటున్నాను. వచ్చాక ఏం అడుగుతారో తెలియదు కదా, ముందైతే తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో పోసుకొని పెడితే ఏది అడిగితే అది పెట్టించేయచ్చు అని చెప్పి.
నెక్స్ట్ ఈరోజు ఒక 1 లీటర్ మిల్క్ ఉన్నాయండి, నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. వాటితో బాదం పాలు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఒక కడాయి తీసుకున్నాను, దానిలో కొన్ని వాటర్ పోసుకున్నాను. దానిలో ఆ మిల్క్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ మిల్క్ అంతా వేసానండి. వాటిని బాగా బాయిల్ చేయాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన మేగడ రాకోకుండా తిప్పుతూ బాయిల్ చేస్తూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను, అవి వేడి చేస్తున్నాను అనమాట. ఈ లోపల మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో ఒకసారి లాగిన్ అయ్యి చూసుకుంటున్నాను. మండే కదా, సండే సాటర్డే మనం ఓపెన్ చేయం కదా, సో ఏమన్నాయేమో అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని ఒకవైపు పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఆయన వచ్చేసారు. వచ్చేటప్పుడు ఎగ్స్ అండ్ బ్రెడ్ తీసుకొని వచ్చారండి. ఎగ్స్ నార్మల్గా తీసుకుంటే పాడవుతున్నాయి, అందుకే ఈసారి లేషియస్లో ట్రై చేశామన్నమాట. నెక్స్ట్ మిల్క్ చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో, అవి హాఫ్ లీటర్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగితేనే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంక ఈ లోపల వచ్చి ఎగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నాను. అన్నీ బ్రేక్ అవ్వకుండా మంచిగానే వచ్చాయి. ఇంక తీసి లోపల పెట్టుకున్నాను. ఒకవైపు ఇట్లా బాదం పాలు ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకోవైపు దోశకి ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దోశ మీద వేసుకోవడానికి. పెసరట్ ఉప్మా అయితే చాలా బాగుంటుంది, కానీ ఇంకా ఉప్మా ఎక్కడ చేస్తాము ఈ టైంలో అని చెప్పి డైరెక్ట్గా అట్టే వేసుకొని తింటున్నాను అనమాట. కొన్ని ఆనియన్స్ అలా పైన వేసుకొని పెసరట్ ఎప్పుడు కొంచెం మందంగా వేయాలండి, పలచగా రాదు. ఇక్కడ ఒక్కటే నేను తింటాను, అందుకే కొంచెం మందంగా వేసుకున్నాను అనమాట. దానిపైన కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. మీకు నచ్చితే క్యారెట్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుందండి. పక్కన మళ్ళీ పాలు మర్చిపోతే అవన్నీ మేగడు కడుతూ ఉంటుందన్నమాట, అందుకే చూసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాను. బాగా మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసేయండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మన స్వీట్ ఎంత తింటామో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల దోశ కూడా అయిపోయింది, దాన్ని మళ్ళీ తిప్పి కాల్చుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి దోశ అయితే. ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఇలా పెసరట్టు కూడా అప్పుడప్పుడు వేసుకొని తినండి, చాలా బాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇది బాదం పౌడర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఆ పాలల్లో. ఈవినింగ్ అలా తాగటానికి బాగుంటుంది కదా అని చెప్పి చేసి పెట్టుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో అట్లా ఎండ బాగానే వస్తుంది, నైట్ ఏమో వర్షం కురుస్తుందన్నమాట. సో ఈవినింగ్ అలా చల్లగా తాగటానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక 3-4 గ్లాసెస్ అయ్యేంత వరకు బాదం పాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దోశ కూడా అయిపోయింది, దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ బాదం పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, కలర్ రాలేదండి, అందుకే కస్టర్డ్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పాలల్లో మిక్స్ చేసుకొని వేయాలండి. కొంచెం పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాన్ని మళ్ళీ ఆ బాదం మిక్సీలో వేసానమాట. చూసారు కదా ఎలా వచ్చిందో. దీన్ని ఇంకొంచెం సేపు మరగనివ్వాలండి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ పెట్టుకొని చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ లోపల టిఫిన్ చేద్దామని చెప్పి దోశ పెట్టుకొని కూర్చున్నాను. దానికి పల్లీ చట్నీ కన్నా కూడా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ నాకు చేయటం రాదు, అందుకే పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. రాణిదాన్ని చేసి అంటే ఏమంటారు, టేస్ట్ తెలియకోకుండా తినకుండా పక్కన పడేయటం కన్నా వచ్చిందంతా అడ్జస్ట్ అయ్యి తినటం బెటర్ అన్న ఆలోచన, అందుకే పల్లీ చట్నీ చేశానమాట. నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్కి ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాను. నైట్ తీసేదాన్ని ఇంతకుముందు, ఇంకా మార్నింగ్ ఎర్లీగానే లేస్తున్నాను కదా అని చెప్పి నైట్ కట్ చేయలేదన్నమాట. ఇంకా పొద్దున్నే లేచి ఇట్లా ఒలిచి బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఆయన ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ తింటారు. ఏదో ఒక ఫ్రూట్స్ తింటాం అలవాటు చేసుకోండి, ఎప్పుడు ఏదో ఒకటి ఇంట్లో ఉంచుకోండి. ఎక్కువ రైస్ అట్లా తినకుండా ఫ్రూట్స్తో డైట్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బాదం పాలు రెడీ అయిపోయాయండి, వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట చల్లార్చుకోవడానికి. ఇంకా ఈ బౌల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకోకుండా, అందుకే ఈ చిన్న బౌల్ తీసుకొని దానిలోకి మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. దాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. నెక్స్ట్ మిగిలిన గిన్నెలు కూడా కడిగేశాను, అవన్నీ పక్కన పెట్టాను. తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. మండే కదా, ఈరోజు హెడ్ బజ్ చేశాను పూజ చేసుకుందాము అని చెప్పి. ఇంకా పూజ మందిరం ఓపెన్ చేసి నిన్నటి పూలు ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. మొత్తం నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట.
చూసారు కదా మొత్తం తీసేశాను. ఆ పేపర్ ఎందుకంటే మనం అగరబత్తులు వెలిగిస్తాం కదా అది పౌడర్ కింద పడుతూ ఉంటుంది కదా, రోజు పేపర్ క్లీన్ చేసుకునే కన్నా ఒక పేపర్ ఇలా పెడితే అంతవరకు తీసి పడేయచ్చు, అందుకే అలా ఒక పేపర్ పెట్టుకుంటాను. ఇక్కడ ఇప్పుడే చూశాను ఆయిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ తెచ్చి నూనె వేసి దీపారాధన చేస్తున్నానండి. ఇంకా ఫ్లవర్స్ పెట్టి ఫ్రేమ్కి, తర్వాత ఇలా అగరబత్తులు వెలిగించిన తర్వాత దీపం పెట్టుకుంటున్నాను. పొద్దున్నే ఇలా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఆ డే అంతా పాజిటివ్గా అవుతుంది అని చెప్పి నేను బాగా నమ్ముతాను. అందుకే మార్నింగ్ మ్యాక్సిమం ఎర్లీగా లేచి పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ పని అంతా అయ్యే లోపల చాలా టైం పడుతుంది కదండి. మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ లోపల లంచ్ బాక్స్కి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత లంచ్కి దానిమ్మ ఒక ఎగ్ స్నాక్స్ పెట్టాను, రైస్ అండ్ క్యారెట్ కర్రీ పెట్టాను, కొంచెం కర్డ్ పెట్టాను అనమాట. ఇంకా అవన్నీ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. మనకి వీళ్ళు వెళ్ళిపోతే సగం పని అయిపోయినట్లు ఉంటుంది, పిల్లలు కానీ పిల్లలు స్కూల్కి పంపించడం కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళటం కానీ వాళ్ళు వెళ్ళే వరకు చాలా పని ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళతో పాటే అన్ని పనులు కంప్లీట్ అవుతాయి కాబట్టి తర్వాత అంతా ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా నేను రోజు రామ్కోట్ రాస్తానండి, అదే చూస్తున్నాను. ఎక్కువ టైం లేకపోయేసరికల్లే కొంచెమే రాసా అనమాట, రోజుకొక పేజీ రాస్తూ ఉంటాను. టైం చూస్తే 9 అవుతుంది, 9కి లాగిన్ అవ్వాలి, 8:52 అయింది కదా ఇంకా రెడీ అవ్వలేదు నేను, అందుకే కొంతసేపు రాసి పక్కన పెట్టాను అనమాట. నెక్స్ట్ వెళ్ళి రెడీ అవుతున్నాను. నేను ఫేస్కి ఎక్కువ ఏం అప్లై చేయనండి, నేను ఎక్కువ సిటీఎం ఒకటే ఫాలో అవుతాను అనమాట. ఇప్పుడు టోనర్ అప్లై చేసుకున్నాను, టోనర్ కూడా గుడ్ వైబ్స్తే వాడతాను. ఈ మధ్య 3 మంత్స్ నుంచి గుడ్ వైబ్స్ ప్రోడక్టే యూజ్ చేస్తున్నానండి. టోనర్ అప్లై చేసిన తర్వాత సీరం అప్లై చేస్తున్నాను. సీరం ఇలా ఒక్కొక్క డ్రాప్ వేసి మొత్తం ఫేస్కి మొత్తం కవర్ చేసేలా అప్లై చేసుకోవాలన్నమాట. సీరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అనమాట. సిటీఎం అంటే క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అదనమాట. నెక్స్ట్ ఇది కొంచెం ఫేస్కి పట్టే లోపల ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకుందామని చెప్పి ఇయర్ రింగ్స్ బాక్స్ ఓపెన్ చేశాను. దానిలో ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్కి సెట్ అయితే అనిపించింది, ఇంకా అవి పెట్టుకుంటున్నాను. ఆడపిల్లలంటే ఇంతే కదండి, అన్నీ రెడీ అయితేనే చూడటానికి చక్కగా అనిపిస్తూ ఉంటుంది, ఏది మర్చిపోయినా కూడా అలానే ఉంటుందన్నమాట. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను ఫేస్కి. తర్వాత కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి. నేను కాంపాక్ట్ ఏమి ఇక్కడ లాక్మీ అవేం యూజ్ చేయట్లేదండి, ఇంట్లోనే కదా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, జస్ట్ పాండ్స్ టాల్క్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం తీసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నాను. మ్యాక్సిమం ఇంకా రెడీ అవటం అయిపోయిందండి, ఒక బిందీ పెట్టుకుంటే సరిపోతుంది. అవే ఎదుగుతున్నాను స్టిక్కర్స్ ఏమున్నాయని చెప్పి ఒక స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. లేడీస్కి ఎంత వర్క్ బర్డెనున్నా ఎంత వంటలు అన్నీ చేసినా కూడా ఇంట్లో అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా ఏ చేసినా కూడా తర్వాత ఫ్రెష్ అయ్యి మేకప్ చేసుకోవడం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుందండి. ఇక్కడ నేను కూడా పనంతా అయిపోయింది కదా, ఇంకా రెడీ అవుతున్నాను. ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా 5 మినిట్సే ఉంది, అందుకే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అండి. ఎక్కువ మేకప్ ఏం వేయట్లేదు, చెప్పినంత ఇదిగా జస్ట్ ఉన్న ప్రొడక్ట్స్నే అలా రోజు వాడే వాటిని వాడుతున్నాను. నాది కొంచెం కర్లీ హెయిర్ కదండి, జస్ట్ అలా దువ్వేసుకొని క్లచ్ పెట్టుకున్నాను. ఇంకా అది ఆరలేదన్నమాట, ఇంకా వెట్టుగానే ఉంది, ఇంకా అదే డ్రై అయిపోతుందిలే అని చెప్పి డ్రైయర్ కూడా పెట్టలేదు ఇంట్లోనే కదా అని చెప్పి. ఇంకా అయిపోయిందండి, మ్యాక్సిమం రెడీ అయిపోయాను. టైం 9 అయింది, ఇంకా లాగిన్ అవ్వాలి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.